పదవ తరగతి విద్యార్థులకి రెండవ తరగతికి స్వాగతము. సరూప త్రిభుజాలు మనము సెకండ్ సెషన్ చెప్పుకుంటున్నాము. గత సెషన్లో మనము సరూప ఆకారాలు అంటే ఏంటి, అదేవిధంగా రెండు త్రిభుజాల గురించి కూడా మనము చెప్పుకోవడం జరిగింది. రెండు సిద్ధాంతాల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది, వాటి యొక్క ఉపయోగాలు. తర్వాత ఈరోజు మనం చెప్పుకునేటటువంటి అంశము త్రిభుజాల సరూపకత నియమాలు. ఇది ఈరోజు మనం చెప్పుకునేటటువంటి అంశము. సరూప ఆకారాలు, సరూప త్రిభుజాలు, ప్రాథమిక అనుపాత సిద్ధాంతము మరియు దాని యొక్క విపర్యాయము, సిద్ధాంతాన్ని ఉపయోగించి కొన్ని మాదిరి లెక్కలు ఏ విధంగా చేయాలి అన్నది గత తరగతిలో మనం చెప్పుకోవడము జరిగింది. ఇప్పుడు మనము కోణము సరూప త్రిభుజాల యొక్క సరూపకత గురించి తెలుసుకుందాము. రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి, అంటే అనుపాతంలో ఉంటాయి, అయినా అవి సరూప త్రిభుజాలు అవుతాయి. ఇప్పుడు మనము ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుందాము. దీన్ని ఏ విధంగా మనము ప్రాక్టికల్గా నిరూపణ చేసి మనం కనుక్కుందాము, అసలు ఏ విధంగా ఇవి సరూపాలు అవుతాయి అన్నది మనము చేసి కనుక్కుందాము. ఈ విధంగా నేను ఒక గళ్ళ పేపర్ తీసుకోవడం జరిగింది. ఒక త్రిభుజం తీసుకున్నాను. ఈ త్రిభుజము ఏబిసి అనేటివి శీర్షాలు. ఇది ఒక లంబకోణ త్రిభుజము. ఈ లంబకోణ త్రిభుజంలో భూమి చూసినట్టయితే 10 యూనిట్లు ఉంది. అదేవిధంగా ఎత్తు కూడా 10 యూనిట్లు ఉండడము జరిగింది. అదేవిధంగా ఇంకొక త్రిభుజం తీసుకున్నాను. ఈ త్రిభుజంలో భూమి 5 యూనిట్లు, అదేవిధంగా ఎత్తు 5 యూనిట్లు ఉండడం జరిగింది. రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటే, అంటే సదృశ్య కోణాలు అనుకోవచ్చు మనము. ఇవి రెండు త్రిభుజాలు కూడా లంబకోణ త్రిభుజాలే, వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటాయి లేదా అనుపాతంలో కూడా ఉండవచ్చు. ఈ విధంగా మనకు B వద్ద కోణము 90 డిగ్రీలు, E వద్ద కోణము 90 డిగ్రీలు, ఏబి కొలత 10 యూనిట్లు, బీసీ కొలత ఒక ఏబి కొలత 10 యూనిట్లు, ఇక్కడ 5 10 యూనిట్లు, బీసీ కొలత 10 యూనిట్లు, అదేవిధంగా డిఈ కొలత 5 యూనిట్లు, ఈఎఫ్ కొలత 5 యూనిట్లు అయినట్టయితే దీంట్లో మనకు ఇప్పుడు మనం సాధన చేసి చూద్దాము. ఏబి బై డిఈ, బీసీ బై ఈఎఫ్. ఏబి పెద్ద త్రిభుజంలోని ఎత్తు, చిన్న త్రిభుజంలోని ఎత్తుల నిష్పత్తి, అదేవిధంగా పెద్ద త్రిభుజంలోని భూమి, చిన్న త్రిభుజంలోని భూముల నిష్పత్తి తీసుకోవడం జరిగింది. విలువలు ప్రతిక్షేపించాను, 10/5, 10/5. మనకు జవాబు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. అనగా వీటి యొక్క నిష్పత్తులు మనకు ఎలా ఉన్నాయి, సమానంగా అయ్యాయి. అంటే కోణాలు సమానంగా ఉన్నట్టయితే, లేదా కోణాలు ఈ విధంగా అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి యొక్క భుజాల నిష్పత్తులు, ఈ విధంగా భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి లేదా అనుపాతంలో కూడా ఉండవచ్చు. అయినట్టయితే మనం ఖచ్చితంగా ఈ రెండు త్రిభుజాలు సరూపాలు అని మనము చెప్పగలము. భుజము సరూపకత. ఇప్పుడు మనము ఈ విధంగా రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని భుజాలు వేరొక త్రిభుజంలోని భుజాలకు అనుపాతంలో ఉన్నట్టయితే ఆ రెండు త్రిభుజాలలోని అనురూప కోణాలు సమానం. అంటే ఇదివరకు చెప్పుకున్న దానికి, సిద్ధాంతానికి ఇది విపర్యాయం అవుతుందమ్మా. ఇప్పుడు మనము దీనికి కూడా ఒక గళ్ళ పేపర్ తీసుకుందాము. ఈ గళ్ళ పేపర్లో నేను ఈ విధంగా ఒక రెండు లంబకోణ త్రిభుజాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఇది మీరు గమనించినట్టయితే దీంట్లో ఏబి 10 యూనిట్లు, బీసీ 10 యూనిట్లు, డిఈ 5 యూనిట్లు, ఈఎఫ్ 5 యూనిట్లు. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే త్రిభుజంలోని భుజాలు అనుపాతంలో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈ విధంగా అనుపాతంలో ఉన్నాయి, మనకందరికి తెలుసు అనుపాతంలో ఉన్నట్టే, అంటే 2 = 2 వచ్చింది. అయితే కోణాలు కూడా ఖచ్చితంగా సమానంగా ఉంటాయి, మనకు చూస్తూనే ఉన్నాం కదా, మనకు తెలిసిపోతుంది. బి వద్ద కోణము 90 డిగ్రీలు, ఈ వద్ద కోణము 90 డిగ్రీలు. ఈ విధంగా ఈ సిద్ధాంతం యొక్క నిర్వచనము, దాని అర్థము. ఇప్పుడు భుజము కోణము అనగా కోణం అన్నది అంతర్కోణం. రెండు ఆసన భుజాలు కోణము అంతర్కోణము.
ఒక త్రిభుజంలోని ఒక కోణము వేరొక త్రిభుజంలోని ఒక కోణమునకు సమానమైన, ఇప్పుడు మనం తీసుకుందాం త్రిభుజం, ఈ త్రిభుజము ఈ శీర్ష కోణాన్ని ఎంచుకుందాం, శీర్ష కోణం. ఇంకొక త్రిభుజం ఉంది, ఇది ఆకుపచ్చ త్రిభుజం. ఈ ఆకుపచ్చ త్రిభుజంలోని శీర్ష కోణము రెండు కోణాలు సమానమే. ఈ కోణాన్ని, ఈ త్రిభుజాన్ని నేను తీసి పక్కన వేసినట్టయితే ఈ రెండు కోణాలు ఏ వద్ద ఉన్న కోణము సమానమే. ఇక్కడ ఉన్నటువంటి త్రిభుజాన్ని నేను ఈ విధంగా వేరు చేసి చూపించాను కదా, సేమ్ అదే కోణము. కోణాలు రెండు సమానము కలిగి ఉన్న భుజాలు అనుపాతంలో ఉంటే, భుజాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఏడి ఏబి, ఏబి బై ఏడి, ఏసి బై ఏఈ, ఇవి రెండు సమానంగా ఉన్నట్టయితే, ఆ రెండు త్రిభుజాలు ఉంటే ఆ రెండు త్రిభుజాలు సమానము లేదా సరూపాలు అని కూడా అనవచ్చు. ఇది భుజము కోణము, భుజము సరూపకత, అనగా ఏ అన్నది అంతర్కోణము, భుజము ఒక భుజము ఏబి, ఇంకొక భుజము ఏసి, ఒక భుజము ఏడి, ఇంకొక భుజము ఏఈ. కోణం ఏ ఈ రెండు కోణాలు సమానము, అదేవిధంగా ఈ భుజము, ఈ భుజాల యొక్క నిష్పత్తులు సమానమైనట్టయితే ఖచ్చితంగా ఈ రెండు త్రిభుజాలు సరూపాలు. ఈ విధంగా త్రిభుజ కోణము, కోణము సరూపకతని మనము లెక్కలలో ఏ విధంగా ఉపయోగిస్తాము, ఏ విధంగా లెక్కల యొక్క సాధనలో మనము ఇవి ఉపయోగిస్తాము అన్నది నేను మీకు చూపుతాను. ఈ విధంగా మీకు అందరికీ తెలుసు కదా, ఇవి సమాంతర రేఖలేనా, సమాంతర రేఖలే. ఈ సమాంతర రేఖలపైన నేను ఈ విధంగా మరలా రెండు ఈ విధంగా తిరియగ్ రేఖలు గీశాను, వీటిని మనం తిరియగ్ రేఖలు అంటాం. ఈ విధంగా మొదటి మరి ఎరుపు రంగు రేఖాఖండాలతో ఈ విధంగా కలిపినట్టయితే మనం గమనించండి, మీరు ఒక రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి, రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయా, ఏబిసి త్రిభుజము, బిడిఈ త్రిభుజం, రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. మనకు ప్రశ్నలు ఈ రెండు త్రిభుజాలు సరూపాలా అని అడగచ్చు. అయితే సరూపాలైతే ఏ నియమము, భుజము భుజము భుజమా, కోణము కోణము కోణమా, లేదా భుజము కోణము భుజమా, ఏ సరూపకత నియమం ప్రకారం ఇవి రెండు సరూపాలు అని అడగవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాము, ఇవి రెండు సమాంతర రేఖలు అయినట్టయితే ఏఈ అన్నది తిరియగ్ రేఖ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కోణము బి వద్ద కోణము, వీటి మనం శీర్షాభిముఖ కోణాలు అంటాం. అదేవిధంగా ఈ డి వద్ద కోణము, సి వద్ద కోణము లంబకోణాలు. ఆ విధంగా ఈ రెండు త్రిభుజాలలో రెండు కోణాలు సమానమైతే మూడవ కోణం ఖచ్చితంగా సమానమవుతుంది. ఆ విధంగా కోణము 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 నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు సరూపాలు. ఈ రెండు కోణాలు ఏం కోణాలు, ఇవి రెండు శీర్షాభిముఖ కోణాలు. ఇంకొక పటం చూద్దాము. ఇప్పుడు ఈ పటంలో జిఎఫ్హెచ్, జిజేఐ ఈ రెండు త్రిభుజాలను గమనించండి. ఈ రెండు త్రిభుజాలలో మనకు ఇవి రెండు సరూపాలా కాదా అని ప్రశ్న అడగడం జరుగుతుంది. ఒకవేళ సరూపాలు అయినట్టయితే ఏ త్రిభుజ న్యాయం ప్రకారం ఇవి రెండు సరూపాలు అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు మనం గమనించినట్టయితే హెచ్ వద్ద ఐ వద్ద కోణము లంబకోణాలే, అదేవిధంగా జి వద్ద జే వద్ద కోణము, ఈ రెండు కోణాలు సమానం. ఎందువల్ల, ఇవి రెండు సమాంతర రేఖలు కదమ్మా, ఇవి ఏం కోణాలు, ఇవి సదృశ్య కోణాలు. కనుక త్రిభుజంలోని కోణము కోణము సరూపకత వలన ఇవి రెండు త్రిభుజాలు కూడా సరూపాలే. ఇంకొక పటం చూద్దాం. ఈ పటంలో మనకు పెద్ద త్రిభుజం ఉంది, కేఓఎన్ పెద్దది త్రిభుజం, చిన్న త్రిభుజం కేఎల్ఎం. ఈ రెండు త్రిభుజాలలో ఈ కోణం అన్నది సమానమమ్మ, రెండు కోణాలలో ఏకకోణమే కదా, అందువల్ల కోణము సమానము. అదేవిధంగా ఎల్ఓ వద్ద కోణాలు సమానము, ఎందుకంటే ఇవి రెండు సదృశ్య కోణాలు, ఇది తిరియగ్ రేఖ అవుతుంది. అదేవిధంగా కేఎన్ అన్నది తిరియగ్ రేఖ అవుతుంది. ఇక్కడ ఎం వద్ద కోణము, ఎన్ వద్ద కోణం కూడా సమానమే. కనుక కోణము 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 త్రిభుజం నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు కూడా సరూప త్రిభుజాలు. ఇవాళ సిద్ధాంతాలు చెప్పుకున్నాం కదా, ఈ సిద్ధాంతాల మీద ఆధారపడి కొన్ని లెక్కలు మనము
తర్వాతి తర్వాతి సెషన్లో చెప్పుకుందాం. సరేనా అమ్మా?